Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్ సంచలనం, అమరావతి గ్రామాల సంఖ్య కుదింపు. ఓవైపు మూడు రాజధానుల్ని అమరావతి రైతులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఏడాదికి పైనే ఆందోళనలు చేస్తున్నారు. నిరసనలు దీక్షలు చేస్తున్న వేళ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అమరావతి పరిధిని కుదిస్తూ దాని గ్రామాల సంఖ్యను తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 29 గ్రామాలని కలిపి అమరావతిగా ఏర్పాటు చేసి దానిని రాజధానిగా నిర్ణయించారు. తాజాగా దానికి బదులుగా మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీల పరిధిలోకి తీసుకొచ్చారు. మున్సిపాలిటీల పరిధిలోకి రావడంతో గ్రామాలు కాస్త వార్డులుగా మారాయి. అదే సమయంలో మరో క్రొత్త మున్సిపాలిటీని 5 నగర పంచాయతీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అమరావతి పరిధిలోని ఉండవల్లి, పెనుమాక, నవలూరు, ఎర్రబాలెం, నెడమర్రు, బేతపూడి గ్రామాలు మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. అదే సమయంలో ఉండవల్లి, పెనుమాక గ్రామాలను తాడేపల్లి పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో ఇప్పటి వరకు అమరావతి పరిధిలోకి 29 గ్రామాలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 23కు తగ్గించేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా విజయవాడ శివారులోని తాడిగడప క్రొత్త మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. కానూరు, పోరాంకి, యనమల కుదురు, తాడిగడప ప్రాంతాలని తాడిగడప క్రిందకు తీసుకొచ్చారు. దానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పేరును పెట్టారు. దీంతో ఈ ఊరి పేరు వైఎస్ఆర్ తాడిగడపగా మారింది.